Hello friends, welcome back to our channel. Nenu mee Ashwini. Ee roju man recipe vachesi soft pulka with mushroom masala curry ela prepare cheskovalo chuvistanu. Ee pulkalu meeru eppudu chesina sare gattiga vastunaya. Aithe ee tips paatistu soft pulka and mushroom masala curry ela prepare cheskovalo chuddamu. Ippudu veeti process ni start cheddamu. Munduga పుల్కాలు ప్రిపేర్ చేసుకోవటం కోసం పిండిని తడుపుకుందాము. అందుకోసం ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకున్నాను. నేను ఈ పుల్కాలను గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను, హెల్దీగా ఉంటుందని. సో ఇందులో కాస్త ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా తడుపుకోండి. హోటల్లో ప్రిపేర్ చేసే పుల్కాల్లో అయితే సాల్ట్ వేయరు, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఇష్టం అన్నమాట. సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూసారు కదా పిండిని ఇలా తడుపుకోవాలి. ఇందులో మనం ఎటువంటి ఆయిల్ కానీ మరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయన అవసరం లేదు. కేవలం కాస్త ఉప్పు అండ్ వాటర్తో పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసి నాననివ్వండి. ఇది ఇలా నానే లోపల కర్రీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1.5 స్పూను ధనియాలు అండ్ ఒక 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు అండ్ ఒక అర స్పూన్ గసగసాలు, 2 ఇలాచీ, కొంచెం చెక్క, 4 లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుందాము. తర్వాత ఇందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి కాదు, ఇది ఎండు కొబ్బరి. సో ఒక చిన్న ముక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ రుచికి తగ్గట్లుగా కాస్త ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఒక 2-3 స్పూన్లు దాకా పెరుగు కూడా వేసుకోండి. ఇలా టొమాటోలు పెరుగు కూడా వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మష్రూమ్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను మష్రూమ్ని ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న మష్రూమ్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మష్రూమ్లోని వాటర్ కాస్త బయటికి వచ్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా మష్రూమ్లో నుండి వాటర్ బయటికి వచ్చి ఇవి కాస్త డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్లే ఇక వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ లేకుండా మష్రూమ్ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చెక్క, లవంగాలు, 1-2 బిర్యానీ ఆకు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1-2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కాస్త కరివేపాకు కూడా వేశాను. చూసారు కదా ఉల్లిపాయలన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ దాకా పసుపు, 1-2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తక్కువ చూసుకొని యాడ్ చేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా పసుపు అండ్ కారం కూడా వేసి ఈ పేస్ట్ మొత్తం కాస్త డ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తం ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఈ పేస్ట్ మొత్తం కాస్త గ్రేవీ టైప్లో వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి.
చూసారు కదా, ఇలా సరిపడినన్ని వాటర్ వేసుకొని పేస్ట్ మొత్తం కాస్త గ్రేవీ టైప్లోకి వచ్చేంత వరకు ఇలా కలుపుకోండి. చూసారు కదా, ఇలా సరిపడినన్ని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో రుచికి తగ్గట్లుగా కాస్త ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో వేసుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోండి. అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ ఇందులోనే కొన్ని గ్రీన్ పీస్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వీటిని స్కిప్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసి ఇవన్నీ కర్రీలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే వేసుకోండి, లేదంటే గ్రీన్ పీస్ బదులు పన్నీర్ కానీ ఉడికించిన ఆలు ముక్కలైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఇవన్నీ ఇందులో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కర్రీలోంచి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మరలా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని పైనుండి కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ కసూరి మేతి వేసుకున్నారంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, అద్దరిపోతుంది. కసూరి మేతి అంటే మెంతికూరని నీడలో ఎండబెట్టారంటే ఈ కసూరి మేతి రెడీ అవుతుంది. ఇది మీకు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, తెచ్చుకొని కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మరలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా కాస్త దగ్గర పడింది చూసారా, పైకి ఆయిల్ కూడా వచ్చేసింది, కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మష్రూమ్ అంటే చాలా హెల్దీ కూడా, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. రైస్లో అయినా, చపాతీలో అయినా, పుల్కాల్లో అయినా, లేదా ఎటువంటి రైస్ ఐటమ్స్ పలావ్, కిచడీ లాంటి వాటిల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ మష్రూమ్ మసాలా కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇక నెక్స్ట్ పుల్కా ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండిని ఆల్రెడీ తడుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పిండి కాస్త సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోండి. మనం పుల్కా ప్రిపేర్ చేసుకోవడం కోసం కాస్త చిన్న సైజులో ముద్దలే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇంత సైజ్ ముద్దల్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దలతో పుల్కాలను ప్రిపేర్ చేసుకుందాము. కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని ఈ పొడి ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుంటూ పుల్కాలను ఒత్తుకోవాలి. ఈ పుల్కాలను మీరు వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా పుల్కాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ సైజులో ఇంత పలచగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మీరు ఎన్ని కావాలంటే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పుల్కాలను ఇప్పుడు పెనం మీద వేసి కాల్చుకుందాము. స్టవ్ ఆన్ చేసి ముందుగానే పెనాన్ని హీట్ చేసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని పెనం మీద వేసిన పుల్కాలను కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా ఫామ్ అయినప్పుడు ఇప్పుడు వీటిని తీసి డైరెక్ట్గా స్టవ్ మీద హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చాలా చక్కగా పొంగుతాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇదే పద్ధతిలో మీరు ఎన్ని పుల్కాలు కావాలంటే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా పొంగుతాయి. అచ్చంగా మనకి హోటల్లో కనుక ఎంత చక్కగా పొంగుతాయో పుల్కాలు, ఇంట్లో చేసినా సరే అంతే పర్ఫెక్ట్గా పొంగుతాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద ఇలా కాల్చుతున్నాను. ఇలా రెండు వైపులా చక్కగా పుల్కా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అండ్ ఈ పుల్కాలు మీకు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఒక హాట్ బాక్స్లో కనుక పెట్టుకున్నారంటే ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, ముందుగా రెడీ చేసుకున్న కర్రీని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేస్తున్నాను. అండ్ రెడీ చేసుకున్న పుల్కాలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా, మష్రూమ్ మసాలా కర్రీ అండ్ సాఫ్ట్ పుల్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పద్ధతిలో కనుక ప్రిపేర్ చేశారంటే మీరు కూడా ఇంట్లో చాలా చక్కగా సాఫ్ట్ పుల్కా అండ్ మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి కాంబినేషన్గా కాస్త ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో కూడా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది.
పుల్కాలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అండ్ ప్రతి ఒక్క పుల్కా కూడా చాలా చక్కగా పొంగింది. చూసారా ఇలా రెండు పొరలుగా ఈజీగా వచ్చేస్తున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి. ఈ సాఫ్ట్ పుల్కా ఇంకా మష్రూమ్ మసాలా కర్రీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.